మాటల మాంత్రికుడు త్రివిక్రమ్తో కలిసి మహేష్ దాదాపు 12 ఏళ్ల తర్వాత చేస్తున్న సినిమా గుంటూరుకారం. ఫస్ట్ లుక్ పోస్టర్లతో అంచనాలు పెంచేసిన త్రివిక్రమ్ రీసెంట్ గా విడుదల చేసిన మాస్ స్ట్రైక్ యూట్యూబ్ ను షేక్ చేస్తోంది. పేరుకు తగ్గట్టే మంటెత్తిపోతోంది, రికార్డ్ స్థాయి వ్యూస్ తో దూసుకుపోతోంది. మాస్ స్ట్రైక్ ని పవర్ఫుల్ యాక్షన్ సీన్లతో డిజైన్ చేసి రిలీజ్ చేయడంతో మహేష్ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. ఈ సినిమా తర్వాత SSMB 29 ని పాన్ ఇండియా డైరెక్టర్ రాజమౌళితో మహేష్ చేయబోతున్నాడు. ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లకముందే ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు రావడంతో వైరల్ గా మారింది. జక్కన్న మహేష్ కాంబోలో రాబోతున్న మూవీకి విజయేంద్ర ప్రసాద్ అదిరిపోయే కథ అందిస్తున్నాడు. ఆఫ్రికా అడవుల నేపథ్యంలో యాక్షన్ అడ్వెంచర్ గా తెరపైకి తీసుకురాబోతోంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ ప్రారంభించిన రాజమౌళి ఈ ప్రాజెక్టు కోసం హాలీవుడ్ కు చెందిన క్రియేటివ్ ఆర్టిస్ట్ ఏజెన్సీని రంగంలోకి దించడంతో పాటు సదరు సంస్థతో భారీ ఒప్పందం కుదుర్చుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ మూవీ తర్వాత మహేష్ చేయబోయే ప్రాజెక్టు గురించి ఓ న్యూస్ తెగ చక్కర్లు కొడుతోంది. రాజమౌళి సినిమా తర్వాత మహేష్ బాబు నెక్స్ట్ మూవీ డైరెక్టర్ ఫిక్స్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో మహేష్ తన 30వ ప్రాజెక్ట్ ని చేయనున్నట్టుగా తెలుస్తోంది. మహేష్ ను నెవర్ బిఫోర్ అవతార్ లో గ్యాంగ్స్టర్ గా చూపించబోతున్నాడట. యానిమల్ సినిమాని ముందు మహేష్ తోనే చేయాలని ప్లాన్ చేశాడు సందీప్ రెడ్డి వంగ. అయితే ఇలాంటి క్యారెక్టర్ లో కనిపించడానికి మహేష్ ఇంట్రెస్ట్ చూపకపోవడంతో రణబీర్ కపూర్ తో పూర్తి చేశారు. అయితే సందీప్ యానిమల్ తర్వాత ప్రభాస్ తో స్పిరిట్ చేయనున్నాడు. ఈ మూవీని కూడా నవంబర్ లో సెట్స్ పైకి తీసుకెళ్లాలి అనుకుంటున్నాడు. ఆలోపు మహేష్ కూడా రాజమౌళి సినిమాను కంప్లీట్ చేసే పనిలో ఉంటాడు. ఆ తర్వాత సూపర్ స్టార్ తో మూవీ చేయాలని అనుకుంటున్నాడు. అయితే ఆ కాంబో సెట్ అవ్వడానికి ఎంత లేదన్నా 3-4 ఏళ్లు పట్టే అవకాశం కనిపిస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.